For more latest interviews, please subscribe our TDL Interviews channel and press bell icon to get more latest updates. ఒకవేపేమో 12th ఎగ్జామ్స్ ఐఐటీలు అవన్నీ ఉంటాయి, ఇంకోవేపేమో మీకు ఇష్టమైనది, మీరు మీకు ఇష్టం పాడడం లేకపోతే డాన్స్ ఏదో, ఇలాంటి టైంలో డెసిషన్ మేకింగ్ అనేది ఎంత కష్టం అంటారు? ఇంటర్ తర్వాత ఒక ఒక మెచ్యూర్ థింకింగ్ అనేది వస్తుంది ఎవరికైనా. సో ఏంటంటే నా విషయంలో ఏమైందంటే పేరెంట్స్ నాకు వదిలేశారు. నీకేంటి, నీకు క్లారిటీ ఉందా? అసలు వాళ్ళు ఫస్ట్ కనుక్కుంది ఏంటంటే నువ్వు నిజంగానే అది ఏం చేస్తున్నావా, మ్యూజిక్ పైన నీకు ఇంట్రెస్ట్ ఉందా, నువ్వు దాంట్లో సస్టైన్ అవుతావని నీకు కాన్ఫిడెన్స్ ఉందా అని అడిగారు. సో నేను క్లియర్గా చెప్పాను, నేను ఎట్టి పరిస్థితుల్లో దీని నుంచి బయటికి రావడం అయితే లేదు, నేను ఒకవేళ ఫైనాన్షియల్గా ఒక సెక్యూరిటీ కోసం ఏమైనా కావాలంటే ప్యారలల్గా ఎడ్యుకేషన్ అయిన తర్వాత వర్క్ చేస్తూ కూడా నేను ఇదైతే వదులుకోను, ఆల్రెడీ నేను అది ఫిక్స్ అయిపోయాను అప్పటికే. ఇప్పుడు పాడుతా తీగ అయిపోయింది, దాని తర్వాత కాలేజ్ అనుకున్నారు, మధ్యలో ఒంట్లో బాగాలేదు, లేదు ఇదే ప్రొఫెషన్ అనుకున్నావు, దెన్ దాని తర్వాత ఏమైంది? దాని తర్వాత యాక్చువల్గా నన్ను అందరూ మర్చిపోయారండి, ఎందుకంటే నేను 9th తర్వాత ఒక 3 ఇయర్స్ ఫీల్డ్లో లేను కాబట్టి ఆల్మోస్ట్ అందరూ మర్చిపోయారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే 9th వరకు నేను చిన్నపిల్లలాగా ఉండి సడన్ గా 3 ఇయర్స్ తర్వాత అసలు ఎవరు గుర్తుపట్టలేదు, వాయిస్ మారిపోయింది, పేరెవరికి అంత గుర్తులేదు, మనిషి గుర్తులేడు, అలా అయిపోయింది. సో నాకు ఏంటంటే అప్పటి వరకు నేను సాధించింది లేకపోతే నాకు వచ్చింది కానీ అదంతా ఆల్మోస్ట్ అందరూ వెళ్ళిపోయింది, అంతా ఎరేజ్ అయినట్టు అయిపోయింది, పాస్ట్ ఇస్ పాస్ట్ అన్నట్టు అయిపోయింది. నేను మళ్ళీ స్టార్ట్ చేయాల్సి వచ్చింది. సో అప్పుడు ఏంటంటే నాకు చిన్నప్పటి నుంచి కూడా ప్లేబ్యాక్ సింగింగ్ అంటే చాలా ఇష్టం, రికార్డింగ్స్ పాడాలని కానీ లేకపోతే ఒక థియేటర్ అంటే ఎలా ఉంటుంది, అలా బాలేదారి కానీ వీళ్ళందరూ ఇలా హెడ్ ఫోన్ పెట్టుకొని ఫోటోలు తీసి మైక్ ముందు చూస్తే నేను ఎప్పుడు పాడతాను అనేది నాకు అది ఉండేది కళ, నిజంగా పెద్ద డ్రీమ్ అనమాట. సో అది నేను ప్లేబ్యాక్ సింగింగ్ చేయాలి, నాకు ఇప్పటికి కూడా అది చాలా పెద్ద అంబిషన్ అనమాట, ప్లేబ్యాక్ సింగర్గా మంచి పేరు తెచ్చుకోవాలని. సో ఏంటంటే అప్పుడు ఏంటంటే వీళ్ళు మ్యూజిక్ డైరెక్టర్స్ని అప్రోచ్ అయ్యి మూవీస్లో పాడాలి అని చెప్పి ఫస్ట్ సాయి కార్తిక్ గారని ఒక మ్యూజిక్ డైరెక్టర్ని అప్రోచ్ అయ్యాను, ఆయన ఇప్పుడు రీసెంట్గా చాలా మంచి మూవీస్ చేస్తున్నారు, పెద్ద మ్యూజిక్ డైరెక్టర్గా కూడా పేరు తెచ్చుకుంటున్నారు. సో ఆయన వెళ్ళి నేను ఇలా పాడాలని ఇలా పాడానండి బాలుగారి దగ్గర ఇలాంటి పాడాను, ఆయన ఇలా ఫొటోస్ అన్ని చూపించి కొన్ని ఆడియోస్ వినిపించి అని చూపిస్తే ఆయన కూడా అప్పుడప్పుడే స్టార్ట్ అవుతున్నారు అనమాట మ్యూజిక్ డైరెక్షన్ లో. సో అప్పుడు రెగ్యులర్ గా వర్క్ ఉంటుంది, నువ్వు వచ్చే నేను పిలుస్తాను అన్నారు. ఒక 1 వీక్ లోనే పిలిచారు, శ్రీమతి కళ్యాణమ్మ ఏదో మూవీ వడ్డే నవీన్ గారిది, ఆయన దీనికి రీరికార్డింగ్ చేశారు అనమాట. సో వన్ ఆఫ్ ది కోరస్ సింగర్స్ గా ఇంట్రడ్యూస్ అయ్యాను ఆయనకి. అప్పుడు మహతి స్టూడియోలో అయిందండి, అది మణి శర్మ గారి స్టూడియో, మహతిలో స్టార్ట్ అయితే అప్పుడు హెడ్ ఫోన్ పెట్టుకొని ముగ్గురు కోరస్ సింగర్స్ లో వన్ ఆఫ్ ది కోరస్ సింగర్స్ గా అప్పుడు నిజంగానే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట, ఓహో స్టూడియో అంటే ఇలా ఉంటుంది. ఓకే, సో అలా కోరస్ తో స్టార్ట్ చేసిన మీరు నెక్స్ట్ జర్నీ ఎలా జరిగింది అంటే ఇంకా చదువుకుంటూనే ఒక పక్కన మరో పక్కన కొనసాగిస్తున్నారు, బికామ్ చేస్తూ ఇలా ట్రయల్స్ చేసేవాడిని. అప్పుడు ఈయనకే యాక్చువల్ గా ఒక బిట్ పాడుతూ సపరేట్ గా పాడమన్నారు అనమాట కోరస్ లోనే. సో నన్ను పాడితే నా వాయిస్ నచ్చి అప్పుడే అలలు అని ఒక మూవీ మ్యూజిక్ చేస్తున్నారు ఆయన, అప్పుడు ఒక సాంగ్ ఇచ్చారు అన్నమాట నాకు పాడమని. అది నా ఫస్ట్ సాంగ్. ఆ ఫస్ట్ సాంగ్ మా కోసం ఒకసారి పాడతారు. ఎప్పుడు చూడని హాయిలా ఇప్పుడే అందెను మాకిలా. సో ఫస్ట్ సాంగ్ వచ్చిన తర్వాత ఒక థ్రిల్ ఉంటుంది కదా, మన పేరు తీసుకోవడం సీడీ మీద కదా, అదొక హ్యాపీనెస్. అవునండి. ఓకే, దాని తర్వాత జర్నీ ఎలా ఉంటుంది? దాని తర్వాత ఆయన దగ్గర పాడుతున్నప్పుడు ఫీల్డ్లో మిగతా మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ అలా కొత్త సింగర్ వచ్చాడు బాగానే పాడుతున్నాడు అని చెప్పి వేరే వాళ్ళకి చెప్పడం, అలా కొంచెం స్ప్రెడ్ అయింది. స్ప్రెడ్ అయిన తర్వాత అందరి దగ్గర వర్క్ చేయడం స్టార్ట్ చేశాను, అంటే ట్రాక్స్ కానీ ట్యూన్స్ పాడడం కానీ కోరస్ కానీ అందరి దగ్గర వర్క్ చేస్తున్నాను రైట్ నౌ, అంటే అందరి దగ్గర పనిచేస్తూ బిజీగానే ఉన్నాను. దాని తర్వాత అంటే కొంచెం పెద్దవాళ్ళ దగ్గర పాడడం కూడా స్టార్ట్ అయింది. లాస్ట్ 1.5 ఇయర్ బ్యాక్ నాకు షిరిడి సాయికి కిరవాణి సార్ దగ్గర నుంచి కాల్ వచ్చింది. సో ఇలా బిగ్ ప్రాజెక్ట్ షిరిడి సాయి కంటే ముందు దమ్ముకి వచ్చిందండి. దమ్ములో కోరస్ పాడడానికి పిలిచారు. సో అప్పుడు ఏంటంటే ప్రతి సింగర్కి ఆయన ఒక టార్గెట్ అనమాట, ఆయన దగ్గర పాడే అంటే ఆయన దగ్గర పాడేవాళ్ళు చాలా మంచి సింగర్స్ అని ఆల్రెడీ ఉంటుంది కాబట్టి ఆయన దగ్గర పాడాలని అందరికీ ఉంటుంది. సో ఆయన దగ్గర కాల్ వచ్చిన వెంటనే నేను 3 ఫిలిమ్స్ వర్క్ చేశాను ఆయనకి, దమ్ము 1, ఈగా 1, షిరిడి సాయి.
చేశాను. సో దమ్ముకి ఇదకి కోరస్ పాడారా? అవునండి, మొత్తం రీ రికార్డింగ్ లో పాడాం, సాంగ్స్ కి కూడా కోరస్ పాడాం. కోరస్ గా పాడుతూ పాడుతూ దాని తర్వాత సోలో సింగర్ గా డ్యూట్ పాడేసి ఒక సింగర్ గా ఎలా? సోలో అంటే కోరస్ లో పాడేటప్పుడే అంటే మా వాయిస్ వింటుంటారు కాబట్టి నచ్చి చాలా మంది అలా సోలోస్ కూడా పిలిచేవాళ్ళు అనమాట. సాయి కార్తిక్ గారికి ఒక 3-4 మూవీస్ లో నేను సోలోస్ కూడా పాడాను. దాంట్లో యథార్థ ప్రేమ కథ అని ఒక మూవీ వచ్చింది చరణ్ రాజ్ గారిది, అప్పుడు అనితావు అనిత అనే సాంగ్ దాని మీద ఆ స్టోరీని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఆ సాంగ్ తీశారు. తర్వాత శ్రవణ్ అనే ఒక అతను రీసెంట్ గా మ్యూజిక్ చేస్తున్నాడు. తను తన ఎక్కడంటే జీ సరిగంపాలో పాడాం మేము 2010 సెలెక్షన్స్కి వెళ్ళాం, దాంట్లో రన్నర్ అప్ వచ్చాను నేను జీ సరిగంప జోడీ నెంబర్ 1 అని. సో ఆ ఆడిషన్స్ కి శ్రవణ్ అనే వాళ్ళ ఫ్రెండ్ ఒక అతను క్రిష్ అనే ఒక అతను వచ్చాడు అనమాట. అక్కడ కలిసి తను వాళ్ళు మ్యూజిక్ చేస్తున్నారని చెప్పి వినిపించారు. వినిపిస్తే బాగున్నాయన్నా మీ సాంగ్స్ చాలా బాగున్నాయి అంటే, నువ్వు ఇంట్రెస్ట్ ఉందా ఇలా రికార్డింగ్స్ పాడడం అంటే నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది, ప్లేబ్యాక్ సింగింగ్ నాకు చాలా ఇంట్రెస్ట్ అంటే ఒకరోజు పిలిచారు. పిలిస్తే ఒక రఫ్ వాళ్ళ ఇంట్లోనే రికార్డింగ్ లాగా పెట్టారనమాట, అసలు జస్ట్ ట్రయల్ వేద్దాం అనేటట్టు పిలిచారు. పిలిస్తే ఒక హిందీ ట్యూన్ చేసి ఒక హిందీ లిరిక్ అప్పటికి డమ్మీ లిరిక్ అనమాట అది చేసి పెడితే పాడితే చాలా నచ్చింది అనమాట తనకి. అది నచ్చి వాళ్ళ కలయోనిజం అని ఒక ఆల్బమ్ చేశారు వాళ్ళు, ఫస్ట్ ఆల్బమ్ అంటూ వాళ్ళది. దాంట్లో మంచి సాంగ్ ఇచ్చారు, అది చాలా పాపులర్ అయింది. అంటే కాలేజెస్ వీళ్ళలో ఇంజనీరింగ్ కాలేజెస్లో చాలా మంది ఇప్పుడు అది పర్ఫామ్ చేస్తారు అనమాట. అది ఏంటంటే మళ్ళీ రావా అని యూట్యూబ్లో కూడా చాలా పాపులర్ అయింది అనమాట. నిన్నే నిన్నే నేనే చూస్తూ చూస్తూ నన్నే నేనే మరచానే. ఇంకోటి దాని తర్వాత శ్రవణ్ అనే అతనికి ఇంకో మూవీలో పాడాను, అలియాస్ జానకి అనే మూవీ వచ్చింది, దాంట్లో ఒక సాంగ్ పాడాను. ప్రేమించే మనసుంటే ప్రేమకుగా ప్రేమకు నిలయం మన జంటే, జీవించే బ్రతుకుంటే ఆ బ్రతుకుకు అర్థం నీ తోడే, నా నిండు గుండెలో నా చేరి కవ్వించవే చిన్నారి, నానేస్తం కూడా నీ వైపోవా పున్నారి. మరి ఇలా పాటలు పాడుతుండగా ఇలా ఎలాంటి అవకాశాలు వచ్చాయి మీకు ఇంకా? అంటే ఒకసారి పిలిచిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ పిలుస్తున్నారండి నచ్చి, సో అది మంచి కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసే ఇది అది. నెక్స్ట్ ఏంటంటే సో కంటిన్యూస్గా వర్క్ చేస్తున్నాను, మంచి పేరు వస్తుంది ఇప్పుడు, సో బిజీగా ఉంటున్నాను రికార్డింగ్స్తో, ఇంకా మంచి బ్రేక్ కోసం వెయిట్ చేస్తున్నాను యాక్చువల్గా మంచి హిట్ సాంగ్ కోసం. రీసెంట్గా ప్రేమ ఇష్కాదల్లో కొంచెం పెద్ద మూవీ అనమాట అది, దాంట్లో ఒక సాంగ్ పాడానండి, దానికి మంచి అప్లాజ్ వచ్చింది యాక్చువల్గా, మా కో సింగర్స్ నుంచి కూడా చాలా బాగుంది వాయిస్ అని చెప్పి. ఏ మూల దాగున్నా రాగాలే సాగేలా, ఊపిరులే ఊదావే గాలుల్లోనే. వేరే అవకాశాలు ఏమైనా వచ్చా సినిమాలో? యాక్చువల్లీ నాకు పాడతా దిగాలో పాడడం వల్లే కిరవాణి సార్ నుంచి కాల్ వచ్చిందండి, సో దాంట్లో చూసే పిలిచారు. ఫైనల్లో కూడా యాక్చువల్గా ఒక చిన్న మిస్టేక్ పోయింది అనమాట, మైసారదేవి అని సాంగ్ పాడాను, అప్పటి వరకు బాగా కాంపిటీషన్ టఫ్ ఉండింది ఫైనల్లో, ఒక్క చిన్న మిస్టేక్ వల్ల ఆ సాంగ్కి మార్క్స్ తక్కువ అయ్యాయి అనమాట. ఆ సాంగ్ మళ్ళీ నీకు ఆల్రెడీ తెలుసు నువ్వు అనవసరంగా మిస్ అయ్యి తప్పు పాడావు, ఇప్పుడు మళ్ళీ పాడు నాతో అని చెప్పి ఆయన నేను కలిసి పాడాను అనమాట, ఆయన నాతో కలిసి పాడారు. మంది పాడుతుంటే ఎక్కువ మాట్లాడాలనిపించదు, యూ టేక్ అస్ టు అ డిఫరెంట్ లెవెల్ ఆల్టుగెదర్, అంటే నిమగ్నం అయిపోతాం అంటారు కదా, ఆ లెవెల్కి తీసుకెళ్ళడం సంగీతాన్ని అనేది చాలా కష్టమైన పని. మీ జర్నీలో నీకు ఇష్టమైన పాటలు ఏంటి? అంటే బోల్డ్ అని పాటలు ఉంటాయి నాకు చాలా ఇష్టం అని చెప్పొచ్చు, కానీ ఒక పర్సనల్ టేస్ట్ ఉంటుంది, కొంతమందికి మెలోడీ ఇష్టం, కొంతమందికి ఫాస్ట్ బీట్ ఇష్టం, కొంతమందికి ఫోక్ ఇష్టం, అలా నీ ఫేవరెట్స్ అలాంటి పాటలు ఏమైనా పాడతావా? రెండు ఇష్టమే అండి, మెలోడీస్ ఇష్టమే ఫాస్ట్ బీట్ ఇష్టమే. ఫాస్ట్ బీట్ ఎక్కువ పర్ఫామ్ చేసేటప్పుడు బాగుంటుంది, అంటే రిలాక్స్ అయిన టైంలో మనం ఎప్పుడు జనరల్ గా మెలోడీస్ వింటాం, స్టేజ్ మీదకి వెళ్ళి పర్ఫామ్ చేసేటప్పుడు ఫాస్ట్ నెంబర్స్ చాలా బాగుంటాయి. ఒక మారు కలిసిన అందం, అలలాగా ఎగిసిన కాలం, ఒక మారు కలిసిన అందం, అలలాగా ఎగిసిన కాలం,
కంటికెదురుగా కనబడగానే అంతే తడబడిననే, కంటికెదురుగా కనబడగానే అంతే తడబడిననే. తన అల్లే కథలే పొడుపు, బెదజల్లే కళలే మెరుపు, ఎదలోనే తన పేరు కొట్టుతుంది నిన్నే. అది నన్ను పిలిచినది తరుణం, నులివెచ్చగ తాకిన కిరణం, కన్ను తెరిచిన కలువను చూసానే చూసానే చూసానే. చాలా బాగుంది, వెరీ నైస్, గుడ్. ప్రతి పాటకి ఒక ఎనర్జీ లెవెల్ ఉంటుంది కదా, అదే ఎనర్జీ లెవెల్లో యూ హ్యావ్ టు టేక్ దట్, డ్రైవ్ దట్. కొన్ని సోవర్గా ఉంటాయి, కొన్ని హై పిచ్లో ఉంటాయి, కొన్ని జోష్తో ఉంటాయి. వెరీ నైస్, చాలా బాగుంది. సో ఈ జర్నీలో వాట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ అనిపిస్తుంది నీకు వెనక్కి తిరిగి చూసుకుంటుంటే? అంటే మ్యూజిక్ అనేది ఇప్పుడు ఈ ప్రొఫెషన్ అనేదే మనం వర్క్ చేసేటప్పుడే మనకి సాటిస్ఫాక్షన్ ఉంటుందండి. అంటే టైం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద టైమింగ్స్ కానీ ఏ విషయమైనా పక్కన పెడితే మనం పాడేది, ఎందుకంటే పాడడం అనేది ఇష్టం ఉన్నప్పుడు ఎంతసేపు పాడినా అది ఇష్టంగానే ఉంటుంది. సో ఎవ్రీ మూమెంట్ ఎంజాయ్ చేస్తానండి, ఎవ్రీ మూమెంట్ ఈస్ ద బెస్ట్ పార్ట్. మరిన్ని లేటెస్ట్ ఇంటర్వ్యూస్ కోసం టీడీఎల్ ఇంటర్వ్యూస్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి మరియు లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.